మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి గారు అసైన్ భూములను ఇతరులు రిజిస్ట్రేషన్ చేసిండే ఆరోపణలు వచ్చినాయి. అదే జిల్లాలో అడిషనల్ కలెక్టర్ నగేష్ గారి భూ కబ్జాల వివరం కూడా బయటకు వచ్చింది. వాళ్ళు ఒక దశలు ఏమన్నారు, లేదు మేము మాకు సొంత కోసం చేయలే, టీఆర్ఎస్ పార్టీ కొంతమంది అధికారుల ప్రజాప్రతిలు ఒత్తిడి మీద రిజిస్ట్రేషన్ చేశామన్నారు. మరి ఆ విచారణపతికి ఏమైంది? ఇవన్నిటికీ లాస్ట్కి బరేడెవరు? అధికారులు బరేదారు జిల్లా, అధికారుల సహకారంతోనే ఇది జరిగింది. దీని మీద ప్రజాప్రతిని విచారణ జరపాలి, సంబంధిత అధికారులను విచారణ జరపాలి. ఇవన్నీ కూడా తప్పన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో మేము అంటే తప్పన్నాడు, ఇవి ఇవన్నీ తప్పు, బీజేపీ ఆరోపణ చేస్తున్నారు తప్పని చెప్పన్నాడు. మరి నీతివంతమైన ప్రభుత్వం కబ్జాల ప్రభుత్వం అసలే కాదు, కబ్జాలు అంటే మాకు తెలియదు. ఇవన్నీ తప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు చెప్పారు కదా, ఇవాళ మేము చెప్పిందే వాస్తవమైనది కదా, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్టు కదా. అనేక టీవీ ఛానల్లో అనేక పత్రికలు కథనాలు వచ్చినాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేరు, వాళ్ళ మీద విచారణ ఎందుకు జరిపిస్తలేరు, అవినీతి పార్టీ కబ్జా జరిగింది వాస్తవమా కాదా, వీటి మీద ప్రత్యేక కమిటీ వేస్తావా, తికోరు నువ్వే ప్రత్యేకంగా సిబిఐ విచారణ కోరు, నువ్వే సిబిఐ విచారణ ఎందుకు వద్దలేవు? కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి, తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఇంకా ఇతర మంత్రుల ఇతర ఎమ్మెల్యేలు కూడా పూర్తి ఆధారాలు కొంచెం ప్రయత్నం చేస్తున్నాం, ఆధారాలు ఉన్నాయి కదా తెస్తున్నాం, తప్పకుండా అన్ని బయటపడతాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి గారు నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే ఒక మంత్రి తీసుకున్నాడు నెక్స్ట్ ఈ మంత్రిలో తీసుకుంటాడు అని నాకు కొంచెం నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇన్నో సోయిలు ఇప్పుడు సోయిలు కలిసి ఉంటున్నాడు, కబ్జా చేస్తున్నారు మా వాళ్ళు, కబ్జా చేస్తున్నారు కాబట్టి ఇప్పంచైనా యాక్షన్ తీసుకుందామని చెప్పి అన్నాడు అనుకుని ఆలోచన వచ్చింది రాత్రి. ఎందుకంటే కోవిడ్ వచ్చే పాపం, కోవిడ్ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి రెస్ట్ టైంలో చాలా ఆలోచనలు వస్తాయి, కొంతమందికి బాత్రూంలో స్నానం చేస్తున్న ఆలోచనలు వస్తాయి, కొంతమంది ఉదయం వాకింగ్ చేస్తున్న కొంతమందికి ఆలోచనలు వస్తాయి, కొంతమందికి చాలా ఆనందిట్టు ఆలోచనలు వస్తాయట. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఫామ్ హౌస్లో ఎప్పుడు ఇంట్లో ఆలోచన రాలే, ఇప్పుడు పూర్తి రెస్ట్ ఉన్నాడు కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి. సరే మంచి ఆలోచన వస్తే తెలంగాణ రాష్ట్రానికి కొంచెం బతుకులు బాగుపడతాయి, అట్లా మంచి ఆలోచనలు వస్తున్నాయని అనుకుంటున్నా. ఏదో రోమనగర్ రాకపోతే రాజు పీడలు వాయించినట్టున్నాయి ఈయన పరిస్థితి. తెలంగాణ మొత్తం కరోనాతో మొత్తం మునిగిపోతుంది, నాశమవుతూ ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారంటే ప్రజల దృష్టి మలచడానికి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. ఏ మంత్రుల మీద ఇంతవరకు ఆరోపణలు వచ్చినాయో, ఏ మంత్రుల ఫిర్యాదులు వచ్చినాయో, ఏ మంత్రుల మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయో వాళ్ళందరినీ వెంటనే తొలగించు. నీ కుటుంబం ఉన్నా నీ కుటుంబ సభ్యులను తొలగించాల్సిందే, నీ మీద ఉంటే రూపకం జరగాల్సిందే. దీనికి అంత కారణం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యమే, నీ చేతగానితనం వలనే ఇది జరుగుతున్నట్టు నువ్వే చెప్పావు నిన్న. కానీ నీకు ఆ స్థాయి ఆ స్థానంలో ఉండే అర్హత లేదు, ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని అర్హత లేదు, వెంటనే ముఖ్యమంత్రి రాజీనామాయాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతలేవు, ప్రజల ఆస్తులను కాపాడతలేవు, ప్రభుత్వ ఆస్తులను కాపాడతలేవు, ప్రజలకు రక్షణ కల్పిస్తలేవు. ఎవరో నీళ్ళు ఎవరో మామూలు వ్యక్తులు, నీ ప్రభుత్వంలోని నీ అదనం మంత్రులు ఎమ్మెల్యేలే కదా కబ్జాలు చేసేది. పేదోళ్ళకేమో రిజిస్ట్రేషన్ అత్తరు ఎల్ఆర్ఎస్ పేరుతో ధరణి పేరుతో, వీళ్ళేమో గుంటనక్కలుగా దున్నపడగా దూసుకునే చూసుకుంటుకోకూడదు, వేరు ఎకరాలే. ఎవరు ఎవరి ల్యాండ్ ఉంది ప్రజలు, అది పోలీసులు పోతే న్యాయం చేస్తానని నమ్మకం ప్రజలకు, సమాజ ప్రజలకు పోలీసులు ఒత్తిడి తీసుకొస్తారు. వీళ్ళే కాదు కింది స్థాయి గ్రామ స్థాయి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిలు కూడా ఇట్లా బడి తగ్గించి గుంజుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు పడితే ఉల్టా కేసు పెడుతున్నారు, ఏదో కేసు బనాయించి లోబడిస్తున్నారు. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉన్నది. కానీ ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చుని అర్హత లేదు. ఇది ఎవరో బయటపెట్టారు, నీ ఛానలే బయటపెట్టింది,
నువ్వే బయట పెట్టినావు, నువ్వే విచారణకు ఆదేశించినావు, 2019 నువ్వే అన్నావు. ఇప్పటిదాకా నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే, ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మీ మంత్రులు మళ్ళీ దోచుకుంటారు. అప్పుడు అమ్మను స్పందించేది. ఇన్ని రోజులు నీ నిర్లక్ష్యం అనేది జరిగింది కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామాయాలి. నీ మంత్రివర్గమే, నీ అనుచరులే, నీ ప్రజాప్రతినిధులే, నీ ఎమ్మెల్యేలే కబ్జాల ప్రభావితం చేస్తున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామాయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడాల్సింది కాబట్టి డిమాండ్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి చేస్తారా? ఐఏఎస్ ఆఫీసర్ ఎంతమందిని పంపించాలా? ఇప్పుడే ఆరోపణ చేసింది మేము, ఇప్పుడే ఇప్పుడే కదా చూద్దాం. ఇంకేమన్నా పక్క రాష్ట్రం నుంచి ఐఏఎస్ పట్టుకొస్తారు ఇవన్నీ? కోవిడ్ ఉంది కదా, పక్క న్యాయపోరాటం చేస్తాం, అండకాలు చేస్తాం. ఇండోలో చేసిండు సీఎం, మరి ఇండోలో 2019 సీఎం ఏం చేసిండు? 2019 బయటపడ్డది ఏం చేసిండు సీఎం? ఇవన్నీ వార్తలు సీఎం తెలియదా? ఆరోపణ రాలేదా? సీఎం ఎందుకు ఇట్లా సాధారణ కూర్చున్నాడా? ఎవరిని సంబంధించాం మేము? జరపాల్సిందే తప్ప వీళ్ళు చట్టానికి అతీతుల, వీళ్ళు చట్టానికి అతీతులా? మేము రాజకీయాల గురించి ఆలోచించాం. మేము టీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ పార్టీ కాదు మరి ఈ టైంలో రాజకీయాల గురించి ఆలోచించడానికి. ఈయన ఏడతాడా, ఆయన ఏడతాడా అని భారత్ బయోటెక్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా. ముఖ్యమంత్రి పోయి మాట్లాడచ్చు కదా వాళ్ళతో, పోయి మాట్లాడచ్చు కదా. రోజు ఫామ్ అయి పోతాడు కదా చంపడానికి. ఈయన ఏం చేసిండు ముఖ్యమంత్రి? పోయి మాట్లాడచ్చు కదా. కేంద్రం గురించి ఈయన మాట్లాడారా? పోయి ఈయన మాట్లాడచ్చు కదా. అంటే అసలు ఈయనకి ఎంత వ్యాక్సిన్ ఇవ్వడం ఈయనకి అంచనా ఉందా? ఎన్ని టన్నుల ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆ నివేదిక పంపిండా? సమీక్ష చేసిండా? ఎందుకు సమీక్ష చేస్తలేడు? నివేదిక ఇచ్చిండా? అంచనా తెలివందే ఇంత వచ్చింది కాపాడుతుండా? అంచనా తెలివందే ఇంత కాపాడుతుండా? ఈ కోట ఏమైంది? తెలంగాణ కోట ఏమైంది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పంపలేడు? ఎంతమంది మరణించారు చెప్పండి చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రిని సిగ్గుండాల కొంచెం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజలు పుట్టలెక్క రాలిపోతున్నారు. ఎంతమంది చనిపోయి చెప్తున్నాడు? శివతో రాజకీయాలు చేస్తున్నారు సిగ్గుండానే. ఏమైంది? ఇతర రాష్ట్రాలు చావో చెప్తున్నాడు, చెప్తున్నాడు ఆయనే. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష చేసిండు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష చేసిండు. ఇది సమీక్ష చేసిండా? రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష చేసిండా? ఏ చేసిండు చూపెట్టు. నీ 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 టీచర్లు కదా చూపెట్టు, నీ బూత్ ఛానల్ కదా, నీ బూత్ ఛానల్ చూపెట్టు. ఏ సమీక్ష చేసిండు? ఏడా ఇంట్లో కూర్చొని చేస్తారా? ఫామర్ కూడా ఫామర్ కూర్చోడానికే ముఖ్యమంత్రిని, ఫామర్ తాగి ఉండడానికి ముఖ్యమంత్రిని చేసింది. ముఖ్యమంత్రిని ఏడే ఇచ్చిండు? ఏడే ఇచ్చిండు? చెప్పరాదు, చెప్పు మరి. ఎంతమంది చెప్పు, ఎంతమంది మరి చెప్పండి చెప్పండి. నువ్వు వినవరా ముఖ్యమంత్రి గారు వినవరా అని చెప్పండి, చెప్దాం. చెప్పు, చెప్పు, ఎంతమంది చెప్పు, నీ బుడ్డ చెప్పు, చెప్పు బుడ్డ చెప్పరాదు. అరే నువ్వు బుడ్డ, నువ్వు టీఆర్ఎస్ నువ్వు టీచర్లు కదా, నీ నీ టీచర్లు కదా, నువ్వు నమస్తే తెలంగాణ కదా, చెప్పు. నీ 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 రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమంది మరణించుండి ఇప్పుడు చెప్ప చెప్పండి. ఎంతమంది కోవిడ్ బాధితులు తెలంగాణ రాష్ట్రం చెప్ప చెప్పండి. మీరు ఎన్నో దారే నేను మేమనే సీఎం గారు గద్దించుకోవడానికి చెప్పు. నువ్వు వినవా బైసా మరణాలు ఎన్ని జరిగి చెప్పు మరి. నువ్వు వినవా సమీక్ష వినవు కదా, చెప్పరాదు మరి, చెప్పరాదేనా? అరే చెప్పండి కడుతున్నా, నువ్వు చెప్పండి, నువ్వు అడగడానికి కట్టున్నా, చెప్పండి నువ్వు అడగడానికి. నాకు తెలిసిన వాడు చెప్తున్నా, నీకు తెలిసింది చెప్పు. నేను చెప్పు 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 అంటున్నా కదా, చెప్పు. ఇవ్వమని చెప్పమని చెప్పి తెలుసుకో సార్, ఫోన్ చేసుకో ముఖ్యమంత్రిని. ఎవరు నువ్వు అలా చెప్పడానికి, నువ్వు చెప్పడానికి వెళ్ళకో. షట్, బడి బడి కలిపా, బడి కలిపా ఫస్ట్. బాబు బాబు బడి బాబు టీచర్ బాబు టీచర్ మేము రానివద్దు అనుకున్నాం బాబు, బాబు బాబు నేను రానివద్దు అనుకున్నాం, కానీ మర్యాద రానిచ్చాం. ఎక్కువ ప్రశ్న టీచర్ మర్యాద టీచర్ మర్యాద ఫస్ట్ సమీక్ష ఇవ్వండి ముఖ్యమంత్రిని, ఫస్ట్ సమీక్ష ఇవ్వండి ప్రజలు కాపాడమను. నీకేమో సమాధానం చెప్పండి, ఎంత మరణాలు ఎన్ని చెప్పవచ్చు? మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ బూత్ ఛానల్కి మీ ముఖ్యమంత్రి వ్యాక్సిన్ వేసుకోడా? వేసుకోడా ముఖ్యమంత్రి? చెప్పండి చాలా. మీ ముఖ్యమంత్రి వ్యాక్సిన్ వేసుకోడా? మీ ముఖ్యమంత్రి వ్యాక్సిన్ వేసుకోమని చెప్పిండా? ఏమని చెప్పిండా? ఎప్పుడు నోరు తెరిచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యాక్సిన్ వేసుకోండి వచ్చారా? ముఖ్యమంత్రికి నోరు తెస్తే
ఎందుకు చెప్పలేదు ముఖ్యమంత్రి? వ్యాక్సిన్ ఎత్తుకోకపోతే ఎందుకు ఎత్తుకోలేదు? ఎందుకు ఎత్తలేదు అంత ముఖ్యమంత్రి? వ్యాక్సిన్ ఎత్తుకోమని చెప్తలేదు. పారాసిటమాల్ ఎత్తుకోమని చెప్పాడు, మాస్క్ ఎత్తుకోదని చెప్పాడు, వేసుకోకుండా తిరుగుతా అని చెప్పన్నాడు. ఏమిటి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో ఏ చెప్తా ముఖ్యమంత్రి సోయిందా నీకు? అసలు మేము మీకు వ్యతిరేకం కాదు సార్, కానీ మీ వాదనకు వ్యతిరేకం, నీ మొండి వాదనకు వ్యతిరేకం. నీ ముఖ్యమంత్రి ప్రిపరేషన్ పంపుతాడు, మాకు ప్రిపరేషన్ పంపే మాకు అలవాటు లేదు. మీరక మీ టీ ఛానల్ లెక్క, నమస్తే తెలంగాణ లెక్క, బూత్ ఛానల్ బూత్ పేపర్ లెక్క ప్రిపేర్ చేసే అలవాటు మాకు లేదు. అరవై పక్క సమాధానం చెప్పే దమ్ము నాకు అది. మేము ముఖ్యమంత్రి గడ్డించుకుని అవతారి పడ్డ వ్యక్తుల కాదు మేము. అన్న ఇంకేమన్నా పాపం ఇవాళ వచ్చిరాలి ఈ రోజు అలాగే పాపం టీ ఛానల్లు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ అవడానికి భయపడ్డారు ఇవాళ వచ్చింది. ధన్యవాదాలు, ధన్యవాదాలు అందరికి, ధన్యవాదాలు. మీ పేరు డేట్ ఎప్పటికైనా ఒకటే మరి పర్వచ్చారు.